నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని భావం తెలుసుకుంటూ చదువుకున్నట్లయితే విద్యార్థులు విద్యారంగంలో అద్భుతమైన స్థితికి ఎదగటంతో పాటుగా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రంలో బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంతం స్ఫురంతం సదా స్వాత్మానాం ప్రకటితరోతి భజతామ్యో భద్రయాముద్రయా యా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తి మీడే అంటూ దక్షిణామూర్తిని మనం స్తుతిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మొత్తం కూడా ఈ శ్లోకంలో ద్యోతకమవుతుంది. ఈ శ్లోకంలో ఉన్న విశేషార్థాన్ని పరిశీలిస్తే బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి అన్నారు. అంటే మనకి ప్రధానంగా మూడు రకాలైనటువంటి అవస్థలుంటాయి. ఆ అవస్థలు ఏంటంటే జాగ్రద్ అవస్థ అంటే మేలుకొనే అవస్థ, స్వప్నావస్థ అంటే నిద్రపోయే అవస్థ, సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి అవస్థ. ఇలా మూడు రకాలైన అవస్థలు ఉంటాయి. అలాగే మూడు రకాలైనటువంటి కాలాలు కూడా ఉంటాయి, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. అలాగే జీవితంలో ఎన్నో దశలు ఉంటాయి, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఇలా అనేక దశలుంటాయి. ఆ విషయాన్నే ఈ శ్లోకంలో చెప్తూ బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఇలాంటివి వచ్చినప్పుడు కానీ, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలో కానీ, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కానీ ఎప్పుడూ ఉండేటటువంటి ఒక శక్తి ఉంటుంది. అదే ఆత్మ చైతన్య శక్తి. అందుకే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే వ్యావృత్తాస్వను వర్తమాన మహమిత్యంతం స్ఫురంతం సదా, ఎవరైతే ఏ కాలంలో అయినా సరే అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మశక్తి అనేది ఉంటుందని తెలుసుకొని దాన్ని ప్రచోదనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారో, స్వాత్మానాం ప్రకటితరోతి భజతామ్యో భద్రయాముద్రయ, ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర, దాన్ని భద్రముద్ర అంటారు. ఆ భద్రముద్ర ద్వారా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తారో, ఆ భద్రముద్ర ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగింపజేస్తారో, తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తి మీడే, అలాంటి దక్షిణామూర్తి స్వరూపానికి నమస్కారం అని అర్థం. భద్రముద్ర అంటే చిన్ముద్ర అని అర్థం. ఈ చిన్ముద్రలో బొటన వేలు పరమాత్మ స్వరూపం, చూపుడు వేలు జీవుడి స్వరూపం. బొటన వేలు చూపుడు వేలు రెండు కలిసి ఉంటాయి. అంటే పరమాత్మ జీవుడితో కలిసిపోవాలి, జీవుడే దేవుడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ మూడు వేళ్ళు కూడా ఆగామి సంచిత ప్రారంభ కర్మ ఫలితాలను తెలియజేస్తాయి. మూడు కాలాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేస్తాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను తెలియజేస్తాయి. వీటికి అతీతమైనటువంటి ఆత్మసాక్షాత్కారం ఎవరు పొందుతారో వాళ్ళు జీవుడే దేవుడన్న సత్యాన్ని తెలుసుకుంటారు. అలా తెలియజెప్పే దక్షిణామూర్తికి నమస్కారం అని అర్థం. అలా తెలుసుకోవాలంటే సాధనా చతుష్టయం ద్వారా తెలుసుకోవాలి. ఈ సాధనా చతుష్టయంలో ప్రధానంగా నిత్యానిత్య వస్తు వివేకము, శమధమాది షట్ సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, ముముక్షుత్వం అని నాలుగు ఉంటాయి. వీటిలో ప్రధానంగా నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత శమధమాది షట్ సంపత్తి అని ఉంటుంది. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము అని అర్థం. అంటే మనస్సుని అధీనంలో ఉంచుకుంటే దాన్ని శమము అంటారు, అంతరింద్రియ నిగ్రహం అంటారు, అది ఉండాలి. ఆ తర్వాత దమము, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, కన్ను, ముక్కు, చెవులు వీటి మీద నియంత్రణ ఉండాలి, దాన్ని బాహ్యేంద్రియ నిగ్రహం అంటారు. ఆ తర్వాత ఉపరతి, ఉపరతి అంటే వేదం చెప్పిన కర్మలను ఎలాంటి ఫలితము ఆశించకుండా చేయాలి. ఆ తర్వాత నాలుగవది తితీక్ష, తితీక్ష అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలను, మాన అభిమానాలను అన్నిటినీ సమానంగా చూడాలి, దేహాభిమానాన్ని వదిలిపెట్టాలి, దాన్ని తితీక్ష అంటారు. ఐదవది శ్రద్ధ, శ్రద్ధ అంటే ఏంటంటే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస ఇది శ్రద్ధ అంటుంది ఉపనిషత్తు. అంటే అర్థం ఏంటంటే గురువు చెప్పిన వాక్యాల మీద, వేదాంత శాస్త్రం చెప్పిన వాక్యాల మీద నమ్మకం ఉంచాలి, దాన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, ఆ నమ్మకం ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది, జ్ఞానాదేవత కైవల్యం అంటుంది ఉపనిషత్తు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు మోక్షం అనేది వస్తుంది. ఆరవది సమాధానం,
అంటే గురువు చెప్పిన వాక్యాలు, ఉపనిషత్తు చెప్పిన వాక్యాలు కేవలం విని వదిలిపెట్టకుండా వాటిని ఆచరిస్తూ ఆత్మభావాన్ని తెలుసుకోవాలి. దాన్ని సమాధానం అంటారు. దీన్ని సాధనా చతుష్టయంలో మూడవ భాగంగా వర్ణించారు. ఆ తర్వాత నాలుగవది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షేచ్ఛ, మోక్షం కావటానికి ఏదైతే అవసరమో దాని యందు మనసు పెట్టగలగాలి. దీన్ని సాధనా చతుష్టయం అంటారు. ఎవరైతే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్ సంపత్తి, ముముక్షుత్వము ఈ నాలుగు మార్గాల ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసుకుంటారో వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొంది ఈ జ్ఞానముద్ర, చిన్ముద్ర, భద్రముద్రను అర్థం చేసుకొని మూడు కాలాలకు, మూడు గుణాలకి, మూడు భావాలకి అతీతమైనటువంటి ఆత్మజ్ఞానం పొంది జీవుడే దేవుడన్న సత్యాన్ని తెలుసుకొని శివోహం అనే భావన పొందుతారు. అలాంటి భావాన్ని అనుగ్రహించే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తిమీడే. అలాంటి దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. భావం తెలుసుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయటం ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ద్వితీయ అధ్యాయంలో ఏం చెప్పాడో దాని గురించి ఉపోద్ఘాతంలో భగవత్పాల వారు తెలియజేస్తూ ప్రవృత్తి నివృత్తి అనే రెండు మార్గములే మానవుణ్ణి తరింపజేస్తాయి. ఒకటి, సంసారంలో ప్రవర్తించే లక్షణం ఉన్న వాళ్ళకి ప్రవృత్తి ధర్మం, సంసారం నుంచి మరలైనటువంటి యతులకు నివృత్తి ధర్మం. ఈ రెండూ తరింపజేస్తాయి. ఈ రెండు తరింపజేయడానికి భగవానుడైన ఆదినారాయణుడు వేదరూపముగా రెండింటిని అందించాడు. వేదమాయన స్వరూపమే, అందుకే వేదమే శాస్త్రం. అందుకే అనేక చోట్ల వేదం శబ్దాన్ని అని వాడతాడు. వేదైశ్చ సర్వైరహమేవ విద్యా వేదాంతకృత్ వేద విదేహతాహం అనడంలో వేదమే ప్రమాణం, మరొకటి కాదు. అయితే వేదము ప్రమాణము ప్రధానం, కానీ వేదంలో చెప్పినది చెప్పే ఇతర శాస్త్రములు కూడా ప్రమాణమే. వేదములో చెప్పినది చెప్పే ఇతర శాస్త్రములు, జాగ్రత్తగా విన్నారు కదా, ఏదైతే వేదంలో చెప్తారో. ఎందుకంటే వేదమంత్రములు మామూలు భాష కాదు, అది ఒప్పుకోవలసినది. కొంతమంది సంస్కృతం పుట్టిన తర్వాత వేదమంత్రం వచ్చింది అనుకుంటారు. వేదం తర్వాతే సంస్కృతం వచ్చింది, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే వైదిక భాష వేరు, ఇతర లౌకిక కావ్య సంస్కృతం వేరు, రెండుకి చాలా భేదం ఉన్నది. అందుకే వైదిక నిఘంటువులు నిరుక్తం అంటారు, దీనికి నిఘంటువు అంటారు. ఇన్ని భేదములు ఉన్నాయి. అందుకే వేదమంత్రాల గురించి ఆలోచించేటప్పుడు ఋషులు తపశ్శక్తితో ఉన్నప్పుడు ఆ తపశ్శక్తి ప్రభావం వల్ల వాళ్ళకు అతీంద్రియమైనటువంటి జ్ఞానశక్తి వికసిస్తుంది. దానికి వారికి ఈ అనంతాకాశంలో గర్భితమైన దివ్య శబ్దములు వినబడతాయి. వాళ్ళు వాటిని వింటారు. అది ఈశ్వర రూప శబ్దములు లేదా శబ్దరూప ఈశ్వరుడు, అది వాళ్ళకి అతీంద్రియమైన శ్రవణానికి గోచరమవుతాయట. వాళ్ళు ఏది విన్నారో దాన్ని తెలియజేస్తారు. కనుక వాళ్ళు దాన్ని దర్శించారు. దర్శించారు అంటే అతీంద్రియ శక్తితో గ్రహించారు. అందుకే వాటిని ద్రష్టలు అంటారు ఋషుల్ని. ఋషి దర్శనాత్, అలాగే మంత్రద్రష్టారహ ఋషయః అని చెప్పారు. ఇక్కడ మంత్రాన్ని దర్శించేవారు ఋషులు. వేదముల్లో వాక్యాలు కావు మంత్రాలు. మంత్రాలు వెళ్ళినప్పుడు నువ్వు ఏ అర్థం చెప్తావు, ఏ అర్థం చెప్తే నీకు అర్థమవుతుంది? మానవుడి స్థాయి, పక్వత కలిగిన బ్రహ్మజ్ఞాని స్థాయి వేరు, సాధారణంగా లౌకిక జ్ఞానం కలిగిన వాడి స్థాయి వేరు, అలాగే లౌకిక విద్యల్లో ప్రవీణుడైనటువంటి సైంటిస్టులు వాళ్ళ స్థాయి వేరు. వేదమంత్రం ఏ స్థాయికి సంబంధించి చెప్తుంది చూడండి ఇక్కడ. వేదము ఋషి తపస్సమాధిలో విన్నది మనిషి మామూలు స్థితిలో ఎలా అర్థం చేసుకోగలడు, అసలు అర్థం చేసుకోవాలనుకోవడం కూడా తప్పే. సమాధి స్థితిలో వినబడినటువంటి భాష సమాధి స్థితిలో ఉన్న ప్రజ్ఞ మాత్రమే అర్థం చేసుకోగలదు. అప్పుడున్న ఇంటలెక్చువల్ లెవెల్ వేరు, సమాధి స్థితిలో ఉన్నవాడు ఇంటలెక్చువల్ లెవెల్ వేరు, సామాన్యుడు ఇంటలెక్చువల్ లెవెల్ వేరు. కనుక ఆ ప్రజ్ఞకు మాత్రమే అర్థమయ్యే వేదార్థము మనకు అర్థమైపోవాలి. డిక్షనరీ దగ్గర పెట్టుకు చూసుకోవాలంటే ఎలా అవుతుందండి? దానికి ఎవడో తెలుగులో అనువాదం చేసేస్తాడు తెలిసిన సంస్కృత భాషతో. వేదార్థాన్ని అర్థం చేసుకోవాలంటే నీకు సమాధి ప్రజ్ఞ లేదు. లేనప్పుడు ఋషులు ఏర్పరిచిన విధానాలు, ఆరు శాస్త్రాలు ఉన్నాయి, వాటిలో అధ్యయనం చేసి ఋషికల్పు లేని వారు అర్థాలు చెప్పారు, అవి తెలుసుకో. కానీ వేదం ప్రకారం జీవించాలి నిజమే, కానీ వేదమంత్రం ఎవరికి అర్థమవుతుంది? కనుక వేదంలో చెప్పిన ధర్మాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా స్మరించి, అంటే వేదంలో ఏది శ్రవణం చేశారో, అంటే పరమేశ్వర స్వరూపాన్ని ఋషులు శ్రవణం చేశారు కనుక శృతి, దానిని ఆ ధర్మాన్ని ఋషులను వంటి మహాత్ములు స్మరిస్తారు. అంటే ఈ కాలంలో ఈ ధర్మాన్ని ఎలా చెయ్యాలి ఆలోచించి, ఏది కాలానుగుణంగా అంటే ఈ కాలం ఎలా తోస్తాలో వెళ్ళిపోవడం కాదు, ఈ కాలానికి ఆ ధర్మాన్ని ఎలా అప్లై చేయాలని ఆలోచిస్తారు. వేద ధర్మాన్ని
అరే వీళ్ళు పాడు కాకుండా ఈ వేదధర్మం ఈ కాలానికి అనుగుణంగా ఎలా చేయాలని ఋషులు ఆలోచించి ఆయా కాలానుగుణంగా ఋషికల్పులైన మహాత్ములే రచించిన శాస్త్రముల పేరు స్మృతులు. అందుకే ఇక్కడ భాష్యకారులందరూ శాస్త్రం అంటే రెండే చెప్పారు, శృతి స్మృతి, రెండింటినే చెప్పారు ఇక్కడ. శృతి స్మృతి అన్నప్పుడు మళ్ళీ స్మృతిలో రెండు ఉంటాయి, ఆ రెండు ఏమిటంటే ధర్మశాస్త్రములు పురాణములు, ఈ రెండింటిని కలిపి స్మృతి అంటారు. అందుకే భగవత్పాల్ వారు అనేక చోట్ల భారత వాక్యాలను పురాణ వాక్యాలను చెప్పేటప్పుడు స్మృతి ప్రమాణం అంటారు అక్కడ, దాన్ని స్మృతి అనే పేర్కొన్నారు ఆయన. అంటే ధర్మశాస్త్రము స్మృతే, పురాణము స్మృతే, అంటే వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చేవి కనుక స్మృతులు. కనుక ఇప్పుడు శాస్త్రం అంటే ఏమైంది, అవి కూడా శాస్త్రమైపోయాయి. కానీ శృతి స్మృతి పురాణములు శాస్త్రములు. ఎందువల్ల స్మృతులు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రములయ్యాయంటే, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్, వేదమే ఇతిహాస పురాణముల ద్వారా వచ్చింది. కనుక శాస్త్రం ప్రమాణం అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శృతులు స్మృతులు ప్రమాణము. అందుకే ఈ రెండిటినీ ఎవడు అనుసరిస్తాడో వాడు మాత్రమే తరిస్తాడు. అమ్మవారు ఒక మాట అంటారు, ఒక చేతిలో శృతి ఒక చేతిలో స్మృతి పట్టుకున్నాను, ఈ రెండింటిని అనుసరించే వాళ్ళు నా చేతుల్లో ఉన్నవారు, అనుసరించిన వారు నా చేజారిపోయిన వారు అందండి అమ్మవారు ఇక్కడ. అందుకే వాళ్ళని పట్టుకొని ఉద్ధరించని చెప్పేసింది దాతాలి, వాళ్ళని భ్రష్టులు అంటారు ఇక్కడ. అందుకే శృతి స్మృతులే శాస్త్రములు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నప్పుడు శృతి స్మృతులు, అసలు పరమాత్మ అనేవాడు కూడా ఉన్నాడని, జీవితానికి పరమార్థం అదని మొట్టమొదట భూమి మీద చెప్పిన ఒకే ఒక్క గ్రంథం వేదం తెలుసుకోండి ఇక్కడ. అలాగే పరమాత్మ అంటే సాకారుడని నిరాకారుడని అనేకమని ఏకమని ఎన్ని రకాలుగా భగవంతుడి గురించి ఆలోచించాలో అన్ని రకాలుగా యుగాల క్రితమే ఆలోచించి ప్రతిష్ఠించిన ఒకే ఒక్క గ్రంథం వేదం. తర్వాత ఎందరు చెప్పినా అందులో ముక్కలే, అది సమగ్రం తెలుసుకోండి ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం, గురుబ్రహ్మ గురువిష్ణు గురుద్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ప్రతి ఒక్కరూ కూడాను ఇంటిలో పూజ చేసే ముందే ఔపోసన పట్టాలి. అలా చేసుకునే మనం పూజలోకి వెళ్ళాలని శంకరాచార్యుల వారే మనకు చెప్పారు. ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి కథల్లో దాగిన పరమార్థ లక్షణాన్ని చూస్తే ఆయన మాతృదేవో భవ అంటూ తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని తల్లికి కూడా ప్రసాదించారు. ఆయన సన్యాసం స్వీకరించి అందరినీ కూడాను పరిత్యజించినప్పుడు తల్లి బాధపడ్డది, నాయన చివరి దశలో నా సంగతి ఏమిటి అన్నప్పుడు, అమ్మా నీవేమీ బాధపడాల్సిన పని లేదు, నన్ను నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీకు సాక్షాత్కరిస్తాను అని వాగ్దానం చేశాడు ఆర్యాంబకు. ఆమెకు నిత్యం కూడాను గోపాలునిపై భక్తి ఎక్కువ, కృష్ణ పరమాత్మ మీద. ఆమె నిత్యం కూడాను విష్ణుతత్వంలో శివతత్వంలో జీవితాన్ని గడుపుతూ చివరి దశలో లేవలేని స్థితిలో నా కుమారుడు వస్తానన్నాడు చివరి దశలో, ఇంకా రాలేదేమిటా అని చెప్పేసి ఆమె కనులు మూసుకొని ఉన్న సందర్భంలో శంకరాచార్యుల వారు దివ్య దృష్టితో విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి చిన్న బాలుని రూపంలో ఆర్యాంబ వద్దకు వెళ్ళి అమ్మా అని పిలిచాడట. ఆమె సాక్షాత్తు శంకరుడే వచ్చాడు నా కుమారుడు అని చెప్పేసి కళ్ళు తెరిచి చూస్తే చిన్న బాలుడుగా ఆ పరమాత్మ కనిపించేసరికి ఆమె ఆనందంతో చాలా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలోనే పరమేశ్వరుడు కూడా వచ్చాడట. ఈ ఇరువురి దర్శనాన్ని ప్రసాదించినటువంటి దివ్యవంతమైన అనుగ్రహం ఎవరిచ్చారు అంటే ఆర్యాంబతనయుడైనటువంటి శంకరాచార్యుల వారే కలిగించారు. శంకరాచార్యుల వారు కూడాను ఆ సమయంలో విచ్చేసి తల్లి రుణాన్ని తీర్చుకున్నారన్నమాట. అందుచేత మాతృదేవో భవ అనేటువంటి దివ్యవంతమైనటువంటి దివ్యానుగ్రహాన్ని మనకు ప్రసాదించింది శంకరాచార్యుల వారే. అందుకే మనం నిత్యం కూడాను
కన్న తల్లిని మనసు నిండా తలుచుకొని మాతృదేవు భవ అని ఎవరైతే ఆ గురుతత్వాన్ని మనసు నిండా నింపుకొని తమ జీవన పయనం సాగిస్తారో వారికి తప్పనిసరిగా తల్లి అనుగ్రహం ఉండి తీరుతుంది అంటోంది మన సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన. శోభకృణామ సంవత్సరం ఉత్తరాయణం శిశుర ఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 6:26. తిథి దశమి సాయంకాలం 4:09 వరకు. నక్షత్రం శ్రవణం 8:07 వరకు. వర్జం 11:46 నుంచి 1:14 వరకు. దుర్ముహూర్తం 10:17 నుంచి 11:06 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు. అమృతకాలం 10:24 నుంచి 11:54 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం 11:30. నేటి విశేషం అమృతకాలము అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయము కలిసి వచ్చిన శుభ సందర్భంలో అనారోగ్యవంతులై ఉండి మందులు కొనుక్కోలేని వాళ్ళకి వైద్యం మనం చేయించడం ద్వారా కోటి కపిల గోదానములను చేసిన ఫలితము కోటి రెట్లై వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. ఆ కారణంగా మనం అలా ఎవరైతే వైద్యం చేయించుకోలేని వారు ఉన్నారో వారిని కనిపెట్టి వారికి మనం వైద్యం కనుక జరిపించినట్లయితే అత్యుత్తమ సత్ఫలితాన్ని సంపాదించుకోవచ్చు. అలాగనే రేపటి రోజున ఏకాదశి ఉన్న దృష్ట్యా దశమి సందర్భంగా రాత్రిపూట ఫలహారం మాత్రమే చేసి రేపటి ఏకాదశి వ్రతాన్ని సమగ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే ఈరోజు గురువారం కావడం వలన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం ద్వారా అనఘాదేవిని ఆరాధన చేసుకోవడం ద్వారా వారి అనుగ్రహంతో సంపదలు సంపదను అనుభవించే యోగ్యత దాన్ని సద్వినియోగం చేసే బుద్ధి కుశలత ధార్మిక మార్గంలో సంపాదించే నైపుణ్యం ఇవన్నీ కూడా సమకూడతాయి. నేటి ఆణిమత్యాలు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే మీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. సుగ్రీవుడి ఇచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి విడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరఛేదం చేస్తానన్నాడు. వెనక్కి విడితే సుగ్రీవుడు చంపేస్తాడు. అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది కానీ బ్రతకడానికి మార్గం లేదు. ఇది సుందరకాండ ప్రారంభం. కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే బ్రతకాలని ఉన్నా ఇక బ్రతకడానికి మార్గం లేదు. అంత పెద్ద కష్టంలో ఉన్నారు. వెనక్కి విడితే సుగ్రీవుడు చంపుతాడు. ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు. సీతమ్మ ఎక్కడుందో జాడ తెలియదు. అందుకని ప్రాయోపవేశం చేశారు. మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు. మేమేమీ ముట్టుకోము, మా అంతటా మా శరీరాలు పడిపోతాయి, లేదా క్రూర మృగాలో పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి తినేస్తాయి అని పడుకున్నారు.
నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు, బ్రతకాలనుంది, కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు. అది అక్కడ ఉన్న స్థితి. అంత శోక సముద్రంలో ఉన్నారు. అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది. వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు పడుకుని. ఇదెక్కడి ప్రారంభం వచ్చింది రా మనకి, ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని, అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా, దశరథుడికి ముగ్గురు భార్యలా, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా, బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా, చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటటువంటి 4 ఉత్తమురైన కుమారుల్ని పొందాడా, పెద్దవాడు సుగుణాభిరాముడా, సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా, సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా, ఆ రామచంద్రమూర్తికి మన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా, నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభువైన సుగ్రీవుడు మాటిచ్చాడా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపి మన ప్రారంభం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా, మనం ఈ బిలంలో చిక్కుబడిపోయామా, సమయం దాటిపోయిందా, బ్రతకడానికి మార్గం లేక ప్రయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా, మన కుటుంబాలు ఏమైపోతాయో, మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది. ఎవడు రా నా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది. వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు. వాళ్ళు చచ్చిపోదామనుంది, పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు. అప్పుడు వెళ్ళి అడిగారు, ఎవరు నువ్వు అన్నారు. నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని, నా రెక్కలు కాలిపోయాయి, నాకు రెక్కలు లేవు, నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి, నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది. జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది. సీతమ్మ జాడ తెలియదు అన్నారు. నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టిశక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివరిలో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. తెగిపోయిన రెక్క పెరగచ్చు, ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు, ఏదో శస్త్రచికిత్స చేసి అవి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవవు పక్షికి. కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది, ఒక్క మాట సాయం చేసింది. మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకుండేటటువంటి బలం, రామకథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణానికి వెడతాను, కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేనన్నాడు. అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే, ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం, అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జాంబవంతుడు. మరి ఎవరు వెడతారు? ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది. దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు, యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం, వీడు పెద్దవాడైన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరన్ రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతిమన్యవహ అంటారు ఉత్తరకాండలో. వాళ్ళు ఏం కోపంతో కాదు, ఇప్పుడు ఇందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మానవుడు అయిపోయిన దాన్ని గురించి తర్వాత చింతిస్తాడు, చింతతో తాను నశిస్తాడు. పాండవుల రాజ్యం అపహరించటం అనే పనిలో లాభం ఉండదని నీకు తెలుసు కదా. పాండవుల రాజ్యం అపహరించావే, దొంగతనం చేశావే, మోసగించావే, అది బాగుంటుందే? తెలిసి కూడా ఇది ఉచితమా, అనుచితమా, మంచిదే, చెడ్డదా అని అప్పుడు నువ్వు ఆలోచించలేదు. మన మధ్య యుద్ధం వద్దు అని పాండవులు చాలాసార్లు అనేక విధాలుగా మొత్తుకున్నారు, చెప్పారు. కానీ నువ్వు ఆ మాటలను పుత్రమోహం వల్ల వినలేదు. నీ కారణంగానే ఇలా ఘోరమైన నరసంహారం జరుగుతోంది. అదంతా గత విషయమయ్యా, ఇక దానికై దుఃఖించకు. ఎందుకు దుఃఖిస్తావు, వదిలేసాయి. జరిగిన యుద్ధం వృత్తాంతాన్ని చెబుతున్నాను విను. తెల్లవారింది. తర్వాత కర్ణుడు దుర్యోధనుడు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈరోజున నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను. నేను అతడిని అంతం చేస్తాను, లేదా అతడే నన్ను అంతం చేస్తాడు. రాజా, నాకు అర్జునుడికి అనేకమైన పనులు రావటం వల్ల ఇంతవరకు మాకు యుద్ధభూమిలో ద్వంద్వ యుద్ధం జరగలేదు. ఆయన వచ్చే లోపల ఇంకొక ఆయనకు పని పడేది, నాకేదో పని పడేది, ఇద్దరు ఎదురుబదులు అయ్యాము కానీ కొట్టుకోలేదు. ఇప్పుడు కొట్టుకుంటాం. ఇక నేను యుద్ధంలో అర్జునుడిని చంపకుండా తిరిగి రాను. తిరిగి రానంటే అదే కదా, తిరిగి రాను అంతే కదా. ఇప్పటికే మన పక్షంలో మహావీరులు మరణించారు. నేను యుద్ధం చేస్తూ ఉండగా నాకు ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధం నశించింది. ఇప్పుడు నా మీదకు అర్జునుడు తప్పకుండా యుద్ధానికి వస్తాడు. శక్తి ఆయుధం నా దగ్గర లేదే. అయ్యో, అన్యాయంగా శక్తి ఆయుధం ఆ రాక్షసుడి కోసం నాశనం చేసుకున్నానే. నాకు అర్జునుడికి సమానంగా దివ్యాస్త్రాలు ఉన్నాయి, కానీ ఏనుగు లాంటి పెద్ద శరీరాలను ఛేదించటంలోనూ, వేగంగా అస్త్రాలను ప్రయోగించటంలోనూ, దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించటంలోనూ, చక్కగా యుద్ధం చేయటంలోనూ, దివ్యాస్త్రాలను ప్రయోగించటంలోనూ అర్జునుడు నాకు సమానమైన వాడు కాడు అబ్బో అని చెప్పుకుంటున్నాడు. రాజుగారికి సమాధానం చివరి రోజు చేస్తామని చేస్తున్నాడు. ఆనందపడిపోతున్నాడు దుర్యోధనుడు. శరీర బలంలో, శౌర్యంలో, అస్త్ర విజ్ఞానంలో శత్రువులను జయించే ఉపాయాలను తెలుసుకోవటంలో కూడా అర్జునుడు నాతో సమానమైన వాడు కాదు, తెలుసా? నా ధనస్సు పేరు విజయం. అది సర్వాయుధాల్లోనూ శ్రేష్టమైనది. ఇంద్రుడికి సంతోషం కలిగించాలని దీనిని విశ్వకర్మ నిర్మించాడు. ఇంద్రుడు ఈ ధనస్సుతో రాక్షసులను జయించాడు. ఈ ధనస్సు యొక్క ధ్వని విని రాక్షసులు ఏ దిక్కు ఎటు ఉంటుందో కూడా తెలియకుండా మోహితులవుతారు. పూర్వం ఈ ధనస్సు ఇంద్రుడు పరశురాముడికి ఇచ్చాడు, ఆయన దీనిని నాకిచ్చాడు. పూర్వం యుద్ధంలో ఎదురుపడిన రాక్షసులను అందరినీ కూడా ఇంద్రుడు దీనితోనే జయించాడు. అదేవిధంగా నేను నాకు ఎదురుపడిన అర్జునుడిని ఈ ధనస్సుతోనే జయిస్తాను. పూర్వం ఈ ధనస్సుతోనే పరశురాముడు 21 సార్లు సమస్త భూమిని జయించాడు. పరశురాముడు ఇచ్చిన ఈ ఘోరమైన ధనస్సు గాంధీవం కంటే గొప్పది. ఎందుకంటే పరశురాముడు దీనితో సాధించిన దివ్య కార్యాలను స్వయంగా నాకు ఇచ్చాడు, నాకు చెప్పాడు, ఇచ్చాడు. కనుక నేను ఈ ధనస్సుతోనే అర్జునుడితో యుద్ధం చేస్తాను. ఓ దుర్యోధన, అర్జునుడిని వధించి బంధువులతో కూడా నిన్ను సంతోషపెడతాను. శత్రువులను మరణించగా పర్వతాలు, వనాలు, ద్వీపాలు, సముద్రంతో కూడినట్టు సమస్త భూమి ఈరోజు నీకు వశమైపోతుంది. అర్జునుడు ఒకటి వస్తే మిగతా వాళ్ళు చచ్చిపోతారు. నీ పుత్ర పౌత్రుల పరంపరలోనే ఈ భూమి స్థిరపడుతుంది, స్థిరంగా నీ పేరు ఎప్పటికీ ఉంటుంది. ధర్మాత్ముడైన ఆత్మవంతుడికి సిద్ధి లభించినట్లుగా నీకు సిద్ధి లభిస్తుంది. నేను ఈరోజు నీకు మేలు చేస్తాను, నీకు సిద్ధి ఇస్తాను. నాకు అసాధ్యమైనది లేదు, అసఖ్యమైనది లేదు, నీకు ఫలాన్ని అందిస్తాను. అగ్నిని చెట్టు తట్టుకోలేదు కదా, అలాగే అర్జునుడు నా వేగాన్ని తట్టుకోలేడు. అర్జునుడి కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడినో ఈ సమయంలో నీకు తప్పకుండా చెప్పాలి. అతడి ధనస్సు యొక్క నారి దివ్యమైనది, అలాగే
అతడి అమ్ముల పదులు అక్షయాలయ ఉన్నాయి. అతడి రథసారథి శ్రీకృష్ణుడు. నాకు అలాంటి వాడు లేడు. యుద్ధంలో అర్జునుడు ధనస్సుకు అపజయం లేదు. అది శ్రేష్టమైనది, దివ్యమైనది. అది గాంధీవ ధనస్సు. అది మహత్తరమైనది, ఉత్తమమైనది. నాది విజయమనే ధనస్సు. అది కూడా దివ్యమైనది. నేను ఈ విజయమనే ధనస్సుతో అర్జునుడి కంటే అధికమైన వాడిని. నేను ఇక దేనివల్ల అర్జునుడు అధికమయ్యాడో చెబుతున్నాను విను. రశ్మి గ్రాహశ్చ దాశార్హ సర్వలోక నమస్కృత అగ్నిదత్తశ్చ వై దివ్య రథ కాంచన భూషణ. సకల లోకాలు నమస్కరించే శ్రీకృష్ణుడు అతనికి సారథిగా ఉన్నాడు. బంగారు ఆభరణాలు గల దివ్యరథాన్ని అతడికి అగ్నిదేవుడు ఇచ్చాడు. అది బాణాదులతో ఛేదించడానికి వీలు కానిది. అతడి రథాశ్వాలు మనోవేగంతో పరిగెత్తుతూ ఉంటాయి. ద్వదశ్చ దివ్యో దుతిమాన్ వానరో విస్మయం కర. అతడి ధ్వజం దివ్యమైంది. అతడి జెండా మీద ఉండే వానరుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. కృష్ణశ్చ స్రష్ట జగత రథం తమ విరక్షతి. జగత్తుకు సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తూ ఉంటాడు. నాకు గల వస్తు సామాగ్రితో నేను అతడికన్నా తక్కువగానే ఉన్నాను. అయినా నేను ఎక్కువే. అయినా పర్వాలేదు, నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను. అయం తు సదృశ శౌరే శల్యసమితి శోభన సారథ్యం యది మే కుర్యాత్ ధ్రువస్తే విజయో భవేత్. ఒక మాట విను, యుద్ధానికి శోభను కూర్చేవాడు శల్యుడు. అతడు శ్రీకృష్ణుడితో సమానమైనవాడు. ఆ శల్యుడు గనుక నాకు సారథ్యం చేస్తే నీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ శల్యుడిని యుద్ధంలో శత్రువులు తేలికగా జయించలేరు. ఆ శల్యుడు నాకు సారథి కావాలి. అంతేకాదు, గ్రద్ద ఈకలు గల బాణాలు బండ్ల మీద నా వద్దకు వస్తూ ఉండాలి. ఉత్తమమైన గుర్రాలు కట్టబడిన రథాలు నిరంతరం నా వెనుక వస్తూ ఉండాలి. ఇలా సామగ్రి అంతా ఉంటే నేను అర్జునుడి కంటే అధికుడిని అవుతాను. శ్రీకృష్ణుడి కన్నా శల్యుడు అధికమైన వాడు. అలాగే అర్జునుడి కంటే నేనే అధికుణ్ణి అయిపోతాను. శ్రీకృష్ణుడు గుర్రాల మనస్సులు తెలిసినవాడు. అలాగే శల్యుడు కూడా గుర్రాల మనస్సులు తెలిసినవాడు. ఆ మద్రరాజు అయిన శల్యుడితో బాహుబలంలో సమానమైనవాడు. ఈ లోకంలోనే లేడు. అలాగే అస్త్ర విద్యలో నాతో సమానమైన వెలుకాడే లేడు. అలాగే అశ్వహృదయాన్ని తెలుసుకోవటంలో శల్యుడితో సమానమైన వాడు లేడు. ఆయన కనుక సారథి అయితే కృష్ణ సారథ్యం కల. అది చాలా కష్టసారథ్యమైనది. అర్జునుడి రథం కంటే నారథమే చాలా గొప్పది అవుతుంది. ఈ వ్యవస్థ అంతా జరిగితే నేను రథం మీద ఉండి అర్జునుడి కంటే ఎన్నో రేట్లు అధికుణ్ణి అయిపోతాను. ఓ మహారాజా, యుద్ధంలో నేను అర్జునుడిని జయిస్తాను. అలా అయితే ఇంద్రుడితో కూడిన దేవతలు కూడా నన్ను ఎదిరించలేరు. ఇదంతా నువ్వు నాకు చేయాలని కోరుతున్నాను. నా ఈ కోరికను తీర్చు. ఇక సమయాన్ని వృథా చేయకు. ఇలా చేస్తే నా కోరికను తీర్చినట్లు అవుతావు. నాకు సహాయం చేసినట్లుగా అవుతుంది. అప్పుడు యుద్ధంలో నేను చేసేది నువ్వు చూస్తావు, చూసి ఆనందిస్తావు. నాతో తలపడే పాండవులను నేను తప్పకుండా యుద్ధంలో జయిస్తాను. దేవదానవులు కూడా యుద్ధంలో నాతో తలపడలేరు. ఇక మానవులైన ఈ పాండవులు నా ఎదుట నిలబడలేరు అని వేరే చెప్పాలా అన్నాడు. అలా యుద్ధంలో శోభిస్తున్న కర్ణుడు అనగానే దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. అతడి మాటలను ఆదరించాడు. కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, నువ్వు కోరినట్లుగా నీకన్నీ సమకూరుస్తాను. అమ్ముల పదులను నింపుకొని గుర్రాలు కట్టిన రథాలు నీ వెంట వస్తాయి. గ్రద్ద ఈకలు కట్టిన బాణాలతో నిండిన బండ్లు కూడా
నీ వెంట వస్తాయి. మేము మన పక్షంలో మిగిలిన రాజులందరూ నీతోనే ఉంటాం అన్నాడు. తర్వాత దుర్యోధనుడు అక్కడే ఉన్న మాద్రరాజు అయిన శల్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇలా చెప్పాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనయ నమః. 32వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, నీ కుమారుడైన దుర్యోధనుడు మద్రరాజైన శల్యుడి వద్దకు వెళ్ళాడు. ఎంతో వినయంగా ప్రేమగా ఇలా అన్నాడు. ఓ మద్రరాజా, ఆడిన మాట తప్పనివాడా? అదృష్టవంతుడా? శత్రువులకు బాధను కలిగించేవాడా? శత్రు సైన్య భయంకర యుద్ధవీరా? చక్కగా మాట్లాడేవారిలో శ్రేష్ఠుడా? అందుకని నువ్వు ఇప్పుడు కర్ణుడు చెప్పింది విన్నావు కదా. రాజులందరి మధ్యలో కర్ణుడు అడగగా నేనే నిన్ను స్వయంగా అడుగుతున్నాను. ఓ సాటులేని పరాక్రమవంతుడా, శత్రుపక్షానికి నాశనం కలిగించేవాడా? తలవంచి వినయంతో కర్ణుడికి సారథ్యం చేయమని నిన్ను యాచిస్తున్నాను. కనుక పాండవ వినాశనానికి నాకు మేలు కలగటానికి నా మీద ఉండే ప్రేమతో నువ్వు కర్ణుడికి సారథివి కా, అతడి రథాన్ని నడుపు. నువ్వు సారథివి అయితే కర్ణుడు నా శత్రువులను జయిస్తాడు. నువ్వు శ్రీకృష్ణుడితో సమానమైనవాడు అవ్వా. నువ్వు తప్ప కర్ణుడి రథాన్ని ఎవడూ నడపలేడు. సపాఖి సర్వథా కర్ణం, సపాఖి సర్వథా కర్ణం, యథా బ్రహ్మా మహేశ్వరం, యథా చ సర్వతాపస్సు, యథా చ సర్వతాపస్సు, వార్ష్ణేయః పాతి పాండవం, వార్ష్ణేయః పాతి పాండవం, తథా మద్రేశ్వరాద్యత్వం, రాధేయం ప్రతిపాలయ, రాధేయం ప్రతిపాలయ. బ్రహ్మసారథి అయి శివుణ్ణి రక్షించాడు. శ్రీకృష్ణుడు అన్ని ఆపత్సమయాల్లోనూ అర్జునుడిని కాపాడుతున్నాడు. వాళ్ళిద్దరిని చూడండి ఎట్లా ఉందో. అలాగే నువ్వు కర్ణుడిని కాపాడు, రక్షించు. కౌరవపక్షానికి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, శకుని, అశ్వత్థామ, నేను అనే 9 మంది వీరులను బలంగా ఉన్నాం. ఓ రాజా, ఇలా నా సేనలో ఈ 9 భాగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు భీష్మద్రోణ భాగాలు లేవు. అయితే వారికి నిర్ణయించిన భాగాల కంటే వారు అధికంగానే నా శత్రువులను నాశనం చేశారు. అలాంటి వృద్ధులైన ఆ వీరులను యుద్ధంలో శత్రువులు మోసం చేసి చంపేశారు. వారు దుష్కరమైన మహత్కార్యం చేసి ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు. అలాగే ఇంకా ఇతర వీరుల యుద్ధంలో మరణించారు. మన పక్షంలో చాలామంది శక్తి కొద్దీ తమ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చారు. యుద్ధంలో ప్రాణాలు విడిచి వీరస్వర్గానికి చేరారు. ఓ మహారాజా, ప్రస్తుతం మన సైన్యంలో చాలా భాగం మరణించింది. పూర్వం సంపూర్ణంగా ఉన్న నా సైన్యాన్ని అతి కొద్దిగా సైన్యం ఉన్న పాండవులనే నాశనం చేశారు. ఇక ఇప్పుడు చెప్పవలసింది ఏమీ లేదు. ఇప్పుడు మిగిలి ఉన్న నా సేనను ఆ పాండవులు చంపకుండా చూడు. ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. యుద్ధంలో పాండవులు చంపగా మిగిలిన వీరుల్లో ఒక కర్ణుడొక్కడే మిగిలాడు. అతడొక్కడే నాకు ఇష్టమైంది చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాడు. నువ్వు అతడికి నువ్వు సహకరించు. నువ్వు విశ్వంలో ప్రసిద్ధి మహారథుడు, మా మేలును కోరుకునే వారిలో 2వవాడు. ఓ శల్య, కర్ణుడు ఈరోజు అర్జునుడితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. ఓ మద్రరాజా, నేను కర్ణుడిని మీదనే ఆశ పెట్టుకున్నాను. అతడి వల్లనే నాకు ఎక్కువగా
జయాశ ఉంది. ఇలాంటి కర్ణుడి రథాశ్వాలను నువ్వు ఒక్కడవే నడిపిస్తావు. నువ్వు తప్ప మరొకడు నడిపించలేడు. ఈ పనిని చేయగలవాడు నువ్వు తప్ప మరొకడు ఈ భూమిలోనే లేడు. శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడి రథాశ్వాల పగ్గాలు పట్టినట్లుగా నువ్వు కూడా కర్ణుడి రథాశ్వాల పగ్గాలను పట్టు. తేనయుక్తో రణే పార్థక, తేనయుక్తో రణే పార్థక, రక్ష్యమాణశ్చ పార్థివ, రక్ష్యమాణశ్చ పార్థివ, యాని కర్మాణి కురుతే ప్రత్యక్షాణి తతైవ తత్, ప్రత్యక్షాణి తతైవ తత్. ఓ మహారాజా, శ్రీకృష్ణుడితో కూడిన అర్జునుడు కృష్ణుడి చేత రక్షించబడుతూ ఎన్నో గొప్ప పనులు చేశాడు. వాటిని మనం ప్రత్యక్షంగా చూశాం. పూర్వం ఏ యుద్ధంలో కూడా అర్జునుడు ఇలా శత్రువులను వధించలేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు తోడుగా ఉండటం వల్లనే ఎక్కువగా విజృంభిస్తున్నాడు, ఎక్కువగా మన సైన్యాన్ని వధిస్తున్నాడు. ఓ మాద్రరాజా, అర్జునుడు కృష్ణుడితో కలిసి మన సైన్యాన్ని ప్రతిరోజు తరిమి కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కర్ణుడి భాగం, నీ భాగమే మిగిలి ఉన్నాయి. కనుక ఈరోజు కర్ణుడితో ఆ భాగాన్ని ఒక్కసారిగానే నాశనం చేయి. అరుణుడితో కలిసి సూర్యుడు చీకటిని పోగొట్టినట్లుగా నువ్వు కర్ణుడితో కలిసి అర్జునుడిని జయించు. మీరు ప్రాతకాలంలో ఉదయించే సూర్యుల్లాగా ఉన్నారు. అటువంటి మీరు యుద్ధభూమిలో ఇద్దరు సూర్యుల్లాగా ఉదయిస్తూ ఉండటాన్ని చూసి శత్రువులు భయపడి పారిపోతారు. సూర్యారుణులను చూసి చీకటి నాశనం అయిపోయినట్లుగా పాంచాలురు సృంజయులతో కూడా పాండవులు నాశనమైపోతారు. కర్ణుడు రతికులలో శ్రేష్ఠుడు, నువ్వు సారథులలో శ్రేష్ఠుడు. యథా సర్వ స్వవస్థాసు వార్ష్ణేయః పాతి పాండవం, వార్ష్ణేయః పాతి పాండవం, తథా భవాన్ పరిత్రాతుం, తథా భవాన్ పరిత్రాతుం, కర్ణము వైకర్తనం రణే, కర్ణము వైకర్తనం రణే. సకల పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి రక్షించినట్లుగా నువ్వు కూడా కర్ణుణ్ణి రక్షించు. యుద్ధభూమిలో అద్భుతంగా యుద్ధం చేసే కర్ణుడికి నువ్వు సారథ్యం చెయ్యి. ఇక నా మాటలను శంకించకు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు కోపించాడు. కనుబొమ్మలను మూడు భాగాలుగా కలిపి ముడివేసి చూశాడు. మాటిమాటికి చేతులను విదిలించాడు. అతడి విశాలమైన నేత్రాలు కోపంలో ఎర్రబడ్డాయి. వాటి అటు ఇటు కదిలిస్తూ చూశాడు. శల్యుడు మంచి కులము, అమితైశ్వర్యము, విద్యలలో మత్తుడై ఉన్నాడు. అతడు నీ పుత్రుడితో ఇలా అన్నాడు. ఓ గాంధారి కుమార, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నిశ్చయంగా అవమానిస్తున్నావు. ఇది నిజం. ఎలాంటి భయం లేకుండా నన్ను సారథ్యం చేయమంటున్నావు. మనకంటే కర్ణుడు గొప్పవాడు అని మెచ్చుకుంటున్నావు. యుద్ధంలో కర్ణుడు నాతో సమానుడు కాడు. నేను కర్ణుడిని లెక్కించను. శత్రువులను చంపటానికై నా భాగాన్ని ఎక్కువగానే కేటాయించు. వారిని నేను యుద్ధంలో జయించి నా రాజ్యానికి వెళ్తాను. ఓ కురునందన, అలా కాదు. నేను ఒప్పుకోను అంటే నాకేమి భయం లేదు. నేను ఒక్కడిని యుద్ధం చేస్తాను. ఈరోజున యుద్ధంలో శత్రువులను దగ్ధం చేస్తాను. నా పరాక్రమాన్ని చూడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.